वेलकम टू कृष्णा मल्टीपर्पस ఈదినా స్నాక్స్ వెరైటీగా తినాలనిపిస్తుందా రెగ్యులర్ గా తిని తిని అన్ని బోర్ కొడుతున్నాయా ఇలా ట్రై చేసేని కొత్తగా కటింగ్ బజ్జి ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని చిన్న పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కిలో మిరపకాయలు తీసుకుని విధంగా కడిగి శుభ్రం చేసుకోవాలి వీటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ కటింగ్ బజ్జికి లావుగా ఉన్న మిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది వీటి తొడుమల్ని చిన్నగా కట్ చేసుకుని ఇలా మిర్చి అన్నిటికీ కూడా ఘాటు పెట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన మిరపకాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండిని యాడ్ చేసుకోవాలి 1/2 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ శనగపిండి పడుతుంది రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఈటింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక గాజు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బజ్జీ ఏయడానికి ఈజీగా ఉంటుంది స్టవ్ ఇన్ ఒక పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ మిర్చిని ఇందులో డిప్ చేసి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన మిరపకాయలన్నిటిని కూడా వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడు మంచిగా వేగుతుంది ఒక వైపు కలర్ వచ్చిన తర్వాత రెండవ వైపు కూడా వేగించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఈ విధంగానే మిగిలి బజ్జీలన్నిటిని కూడా తయారు చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీ ఈ విధంగా రెడీ అయ్యింది ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు మిరపకాయ బజ్జీలన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా బాగుంటాయి ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ వేగించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇదండి ఈ రోజు మన వీడియో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్